వెట్రవేలు మధుగన అరోహర అందరూ ఎలా ఉన్నారండి? కులాసా ఉన్నారా? చాలా చాలా సంతోషం అండి. అలాగే మీ అందరి ఆదరాభిమానాల వల్ల తిరుమురు పెరుమాని యొక్క అనుగ్రహం చేత నేను కూడా చల్లగా ఉన్నానండి, క్షేమంగా ఉన్నాను. అయితే ఏంటంటే, నువ్వు ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి, ఏ కాలంలో తీసుకోవాల్సినటువంటి ఆహారాన్ని అప్పుడు తీసుకుంటూ ఉంటే చాలా చక్కగా ఒంటికి వంటపడుతుంది అన్నమాట. ఇప్పుడు అందులో భాగంగా ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు ఈ సమయంలో చక్కని ఒంటికి ఆరోగ్యకరంగా ఉండేటటువంటిది, అలాగే ఎటువంటి దగ్గులు ఆయాసాలు జలుబులు లేకుండా, కపదోషాలు లేకుండా, బురక రానియకుండా, ఆస్తమా వాళ్లకు కూడా చక్కగా ఆరోగ్యానికి కలిసి వచ్చేటటువంటి ఒక చక్కని అన్నాదలో తయారు చేసి చూపించబోతున్నానండి. ఏమిటంటే, నువ్వు ఇలా చూడండి, తులసి ఆకు, తులసి దళాలు అన్నమాట ఇవి. ఈ తులసి దళాలతో చక్కగా మనం చారు పెట్టుకుంటున్నాం. నిజంగా ఇది అన్నం ఆదరంలోకి ఎంత బాగుంటుందో చెప్పలేను. అదేకాక ఈ రసం అంతా తయారైపోయిన తర్వాత ఒక చిన్న గ్లాసులో వేసుకుని జుర్రుకు తాగుతుంటే నిజంగా తాగిన కొద్దీ తాగనిపిస్తూ ఉంటుంది. అంత ఆరోగ్యకరంగా ఉంటుంది. చేసుకోవడం సులభమేనండి, ఏమి మనం హైరాణ పడకాలి. అన్ని ఇంట్లోండి ద్రవ్యాలే ఇది తయారు చేస్తున్నాక మీరే అంటారు, చూసారా ఇవి ఇదేంటి, అన్ని ఇంట్లోండి ద్రవ్యాలతో ఇంత చక్కని ఆరోగ్యకరమైనటువంటి వంటకం తయారైపోయిందా, ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా నేను కూడా తయారు చేస్తానని చెప్పి మీరు అంటారనమాట. అందుకని ఇంకేం ఆలస్యం లేకుండా చక్కగా ఈ తులసాక రసాన్ని అతి సులభతరంగా మీకు తయారు చేసి చూపిస్తాను, రండి. ముందుగా ఏం చేస్తానంటే, కుంపటి సిద్ధపరిచేసుకున్నాం, సామాన్యంగా సిద్ధపరిచేసుకున్నాను. కొంచెం చింతపండు నానబెట్టేసి అట్టే పెట్టేసుకున్నాను ముందుగా. ఈ మాత్రం చింతపండు నానబెట్టి అట్టే పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే, ముందుగా కుంపటి వెలిగించేసుకుంటానండి. గాలి కారిపోతుంది, వర్షం పడుతోంది. చూసారండి తులసాక ఎంత చక్కగా నిగారింపుగా ఉందో చూసారా? కొంచెం వడిలినా పర్వాలేదండి, నష్టమే లేదు. దీనిలో ఉండేటటువంటి మాధుర్యం ఎక్కడికి ఏం పోదు. అయితే నిగారింపుగా ఉన్న తులసాకులు తీసుకున్నాను. ముందు ఏం చేస్తారంటే, శుభ్రంగా కడిగేసి అట్టే పెట్టుకున్నాను, కడిగేసి అట్టే పెట్టుకున్నాను. ముందు వీటిని ఏం చేద్దామంటే, ఈ విధంగా దూసేసుకుందాం. ఒక గుప్పడు ఆకు ఎక్కువైనా నష్టమేం లేదురే, ఆరోగ్యానికి మంచిదే కదా. అలాగే ఈ కాడలు మాత్రం పడేయకండి. ఈ కాడలు శుభ్రంగా మనం ఎండపెట్టేసుకుని, గాలికి ఆరబెట్టేసుకుని ఎండిపోయిన తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసుకుని పొడి కొట్టేసుకున్నామంటే చక్కగా తులసాకు టీలో వేసుకోవచ్చు, పొడి పాలలో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, రసాల్లో వేసుకోవచ్చు. కాబట్టి ఏది మనం వృధా చేసుకోకలేదు. ఇప్పుడు ఏంటంటే, ఏం చేస్తున్నానంటే, నాకు ఎంత కావాలనుకుంటున్నానో అంతవరకు తులసాకుని ఈ విధంగా దూసేసి పక్కన పెట్టుకుంటున్నాను. తెలిసిందండి గాలి. ఇందులో వేసే పదార్థాలన్నీ కూడా చక్కని ఆరోగ్యకరమైనటువంటివి. ఇదిగోండి, ఈ విధంగా ఆకు అంతా కూడా దూసుకుని అట్టే పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఈ కాడ మీకే చెప్పినట్టుగా నేనేం పడేయండి, చక్కగా దీన్ని గాలికి ఆరబెట్టేసుకున్న తర్వాత, అంటే ఎండలు లేవు కదండి, అందుకని గాలికి ఆరబెట్టేసుకున్న తర్వాత మీకు చెప్పినట్టుగా దీన్ని నేను పొడి కొట్టేసుకుని సిద్ధంగా అట్టే పెట్టుకుంటాను. అలాగే ఇంకా ఈ ఆకులు ఉన్నాయి చూసారా, వీటిని నేను ఏంటంటే కాగితంలో చుట్టేసేసి ఫ్రిడ్జ్లో పదులుపరుచుకుని ఎప్పుడు కావాలంటే దీన్ని చక్కగా 10 రకాలుగా వాడుకుంటాను. ముందు దీంతో నేను చారు పెట్టి చూపించేస్తాను కండి. ఈ చారులో ములక్కాడ వేసుకుంటే బాగుంటుంది, కావాలంటే వేసుకుంటూ వద్దనుకుంటే విరమించుకోండి. నేను ఏం చేస్తున్నానంటే, ములక్కాడిని శుభ్రంగా కడిగేసి అట్టే పెట్టుకున్నాను. దీన్ని పొట్ట చీల్చేస్తున్నాను చూడండి, దీని పొట్ట ఈ విధంగా చీల్చేసి దీంట్లో ఉండేటటువంటి గుజ్జు అంతా కూడాను తీసేస్తాను. ఇదిగోండి, ఈ విధంగా ములక్కాడలో ఉండేటటువంటి గుజ్జు అంతా తీసేసాను. అలాగే ఈ టమాటా పళ్ళు కడిగేసుకున్నానండి, శుభ్రంగా కడిగేసుకున్నాను. దీన్ని 1 ని 4 ముక్కలుగా చేసుకుంటాను. కుంపటి రాజుకుందండి. ముందుగా ఈ పాత్ర పెట్టుకుంటున్నాను, మురుగారోహర్ప. ముందుగా ఈ పాత్రలో కొంచెం నూనె వేస్తున్నానండి. వేడెక్కుతున్న ఈ నూనెలో ముందుగా ఈ మాత్రం కందిపప్పు, కందిపప్పు ఇరుగైదండి, కందిపప్పు, కందిపప్పుతో పాటు ఈ మాత్రం మిరియాలు, ఈ మాత్రం జీలకర్ర, 1-4 మెంతి గింజలు, ధనియాలు ఇగో ఈ మాత్రం. ఇప్పుడు దాంతోపాటు ఏంటంటే, ఈ మాత్రం అల్లం ముక్క చూడండి, ఈ మాత్రం అల్లం ముక్క ముక్కలు చేసేసాను, ఇందులో వేస్తున్నాను.
కారం లేనటువంటి రెండు కాశ్మీరీ మిర్చి వేస్తున్నానండి. ఈ మాత్రం ఇంగువ ముక్క మీరు పొడిగా వేసుకుంటానంటే ఒక పావు చెంచాడో అర చెంచాడో మీరు పెట్టుకునే రసాన్ని బట్టి వేసుకోండి. ఇదిగోండి పోపంతా వేగిపోయింది, చక్కగా ఎర్రగా వేగింది. ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా తురుముకుని ఉంచుకున్న ఈ ములక్కాడ గుజ్జును టమాటా ముక్కలు వేసేసుకోవడం. పచ్చిమిరపకాయ లేదు మీకు రెండు పచ్చిమిరపకాయలు ఉంటే రెండు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడి ఉప్పు వేసుకోండి. ఈ మాత్రం ఉప్పు వేస్తున్నాను, తక్కువైతే తర్వాత చూసుకుందాం. ఎప్పుడైనా సరే ఉప్పు తక్కువ వేసుకోండి, తక్కువైతే కలుపుకోగలం, ఎక్కువైతే కనుక తీసుకోలేము. ఏమంటా అదే విషయం. తినగలుగుతాను, నాకు ఇష్టం అనుకుంటే కనుక ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇష్టం లేదా విరమించుకోండి. ఇప్పుడు ఇవన్నీ పూర్తిగా వేగిపోయిన తర్వాత కాస్త కొత్తిమీర అండి, కొత్తిమీర వేసేసేయడం, కలిపేయడం, వెంటనే దీన్ని ఒక పాత్రలోకి తీసుకుని చల్లారబెట్టి చేసుకోవడం అనండి. ఇదిగోండి వేగిపోయింది. ఇప్పుడు దీని అంతా మనం ఏం చేద్దామంటే ఓ పళ్ళల్లో వేసేసుకుని చల్లారబెట్టి చేసుకుందాం. పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు ఈ దినిసి మేము చల్లారబెట్టి చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఇదే పాత్ర ఒకసారి పొంపడమే పెట్టేసుకుని ఇంక ఇందులో నూనె వేయక్కర్లేదండి. నూనె వేయకుండా ఈ తులసి దళాలు ఉన్నాయి కదండి, ఈ తులసి దళాలను ఇందులో వేసేసి ఒక్క సెగ మరీ అట్టి వేగిపోకూడదండి. ఒక్క సెగ వేగితే చాలు అనమాట, అది మరీ అట్టి వేగిపోకూడదండి. ఇంకా చూడండి ఆ వేడికి మగ్గిపోతుంది. అది చూడండి ఇలా కలుపుతూ ఉండండి, ఆకు అడుగంటి పోకుండా కలుపుతూ ఉండండి. ఇంకా నూనె వేయద్దు ఇందులో, ఇలా కలుపుతూ ఉండండి. ఒక్క సెగ ఆకు కమిలితే చాలండి, ఈ వేడికి కమిలిపోతే చాలు. మీకు మళ్ళీ చెప్తున్నానండి, తులసి ఆకు మాత్రం కమిలిపోకూడదు, అంటే మాడిపోకూడదు. ఆకు కొంచెం అలా మగ్గితే చాలు. ఇదిగో చూడండి, ఇది అయిపోయింది చూడండి. ఇది ఇలా ఉంటే చాలు చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఆకు మాత్రం మాడిపోకూడదు, అది ఇంకెంత మించి వేగకూడదండి. ఈ రెండు పూర్తిగా చల్లారినవన్నీ చెప్తాను ఏం చేయాలో. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ దినుసులన్నీ పూర్తిగా చల్లారిపోయండి. చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను, అందులో వేస్తున్నానండి. దీన్ని మెత్తగా ముద్ద అడుగు తెచ్చుకుందాం. అయితే ఇది మిక్సీలో వేసాను కదండి, ఈ తులసాకను మాత్రం ఇందులో కలపవద్దండి. విడివిడిగా మాత్రం మనం దీన్ని ఆడుకోవాలి. దీని తర్వాత ఇది ముందు మనం రుబ్బుకు తెచ్చుకుందామండి. ఇదిగోండి ముద్ద ఈ విధంగా ఆడుకున్నాను. కాస్త నీళ్లు కావాలంటే పోసుకోవచ్చండి. నేను ఒక చుక్క నీళ్లు పోసి రుబ్బానండి. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ పాత్ర ఇందులో పెట్టేశాను, కుంపడమే పెట్టేశాను. ఈ రసంలోకి కాస్త పోపు వేసుకోవడం కోసం అని చెప్పి కాస్త చమురు వడ్డించానండి. ఇక ఇందులో చూడండి పోపు కోసం అని చెప్పి ఈ మాత్రం ఆవాలు వేస్తున్నాను. ఆవాలతో పాటు ఈ మాత్రం జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ ముక్క వేసేసి పోపు కలిపేయడం. పోపంతా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ ముద్ద ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు చారు ఎంత కావాలనుకుంటున్నావో అన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు చారు ఎంత కావాలనుకుంటున్నావో అన్ని నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ మాత్రం చిటికెడు పసుపు వేద్దామండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని ఇలాగ పిసిగేసేసిన తర్వాత ఈ చింతపండు నీళ్ళు ఇందులో పోసుకుందాం. ఇదిగోండి చింతపండు అంతే విధంగా పిసిగేసాను. టమాటా పులుపును బట్టి ఈ చింతపండు వేసుకోండి, టమాటాలు వేసుకున్నాం కదా అందుకోసం అనమాట. కావాలంటే మళ్ళీ వేసుకుందల్లే, నష్టమేం లేదు. ఇప్పుడు ఇందులో ఈ మాత్రం కరివేపాకుని నలిపేసిన తర్వాత వేయండి, సువాసన బాగుంటుంది. ఇలా నలిపేసి మాత్రం కరివేపాకు వేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అక్కడ చారు మరుగుతూ ఉండనివ్వండి చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ తులసాకు మనం ఒక్క సెగ వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ తులసాకుని మిక్సీలో వేసేసి దీన్ని మనం చివరిలో విడిగా రుబ్బుకు నట్టే పెట్టుకోవాలన్నమాట. ఒక్క నీడ చుక్క పోయొచ్చండి.
ఇదిగోండి ఈ విధంగా తులసాక ముద్ద నేను నూరుకు నట్టే పెట్టుకున్నానండి మిక్సీలోని. ఇక్కడ చారు మరుగుతోంది చూడండి, చక్కగా మరుగుతోంది. ఇది బాగా మరగనివ్వాలి. ఒకసారి రుచి చూసుకోండి, ఏ తక్కువైతే అది కలుపుకోండి. నేను రుచి చూశాను, నాకు పులుపు సరిపోయింది, కానీ కొంచెం చూపు వాసి ఉప్పు తక్కువైంది. ఇదిగో ఈ మాత్రం ఉప్పు ఇందులో వేసేస్తున్నాను. అయిపోయిందా? ఇప్పుడు ఏంటంటే ఈ తులసాకు ముద్ద ఎప్పుడు వేయాలంటేనండి, తులసాకు ముద్ద ఎప్పుడు వేయాలంటేను చారు పూర్తిగా మరిగిపోయి ఇంకా దించేసుకుందాం అన్నప్పుడు, అప్పుడు ఈ ముద్దను వేసేసి రెండు నిమిషాల పాటు పొయ్యి మీద అట్టే పెట్టాలి. ఇంకా అంతకుమించి ఎక్కువ అట్టే పెట్టకూడదు. తులసాకు ముద్ద వేసేసిన తర్వాత చారు ఇంకా మరగకూడదండి. అందుకంటే ఈ పచ్చివాసన మరిగి మరిగిపోతుంటే ఇందులో ఉండేటటువంటి ఇది పోతుంది అనమాట, ఆ రుచి పోతుంది. అందుకని ఏంటంటే ఈ ముద్ద వేసేసిన తర్వాత 2 నిమిషాలు మాత్రం అలా పొయ్యి మీద అట్టే పెట్టి దించేసుకుని వేరే పాత్రలోకి తీసేసుకోండి. అంతవరకు ఈ చారు మరుగుతూ ఉండాలి. ఈ టమాటా ముక్కలు ఇవన్నీ మనం ముద్ద అనుకున్నాం కదా, ఇది ఇప్పుడు బాగా మరగాలి. ఇంకా నాకు చాలు మరిగింది చాలు అనుకున్నప్పుడు మాత్రమే ఈ ముద్ద వేసుకోవాలి. నేను ఇంకొక 10 నిమిషాల పాటు చారు నలా సన్నపు సగం మరగనిస్తాను. 10 నిమిషాల తర్వాత ఈ ముద్ద వేస్తాను, అప్పుడు మీకు నేను చూపిస్తానండి. చారు మరగడం మొదలుపెట్టి 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మనం చివరిలో ఈ తులసి ముద్ద వేస్తున్నాం. ఇగో ఈ తులసి ముద్ద చూడండి, తులసి ముద్దలో ఇంకా నీళ్లు పొయ్యకండి. మళ్ళీ నీళ్లు పోస్తే ఇది మరిగించాలి, మరిగిస్తే దీని రుచి అంతా పోతుంది. అది చా ఇది వేసేసి కలిపేసిన తర్వాత ఇంకా నీళ్లు మాత్రం పొయ్యొద్దండి. 1-2 సార్లు చెప్తున్నాను, ఏమనుకోకండి. చూడండి ఇలా ఉండాలన్నమాట. ఇంకా నీళ్లు పొయ్యకుండా మరిగించేసేయండి. 1-2 నిమిషాలు, రెండు నిమిషాల పాటు మరిగించేసిన తర్వాత ఇంకా దీన్ని తీసుకొచ్చి ఈ గిన్నెలో తోలేసుకుందాం. అది అంటే ఇంకా తులసాకు ఏంటంటేనండి, మరిగితే ఇందులో ఉండేటటువంటి ఆ మాధుర్యం ఆ రుచి మనకు తెలియదండి మరిగిన తర్వాత. అది మరగకుండానే ఉండాలి. అది ఇదిగోండి చారు ఒక్క సెగ అలా కనిపిస్తుంది చూసారా, ఇంతే. ఇంకెంతకుమించి మరగకూడదండి. తులసాకు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసేసి ఒక వెంటనే ఒక పాత్రలోకి మనం తీసేసుకుందామండి. అంతే అయిపోయింది. ఇదండి చూసారు కదా, ఇవాళ మనం తయారు చేసుకున్న తులసాకు రసం లేదా తులసాకు చారు పూర్తిగా సిద్ధపడిపోయింది. దీన్ని మనం అన్నంలో ఉడికి తినడమే తొరవై, చద్దనంలోకి, వేడనలలోకి, ఇడ్లీలు, గారెలు, దోశలు, ఊతప్పాలు, మినపరట్లు, గిన్నెరట్లు, ఉప్పుడు పిండిలో కూడా చాలా బాగుంటుందండి. అంతేకాదు దీన్ని మనం ఉత్తినొట్టును కూడా తాగేయచ్చండి. ఒక్కసారి ఇలాగా ఏం చేస్తారంటే ఒక గరిటె పుచ్చుకుని ఒక పాత్రలోకి తీసుకుని చక్కగా ఇలా వర్షాలు పడుతున్నప్పుడు లేదా చలిగా ఉండేటప్పుడు బయట వాతావరణం అలా వేసుకుని కొంచెం కొంచెంగా తాగారంటే దా. ఇంకో నాతో పాటు ఈ పిల్లాడు కూడా తాగుతున్నాడు, తాగరా, తాగి చెప్పేలా ఉందా? నెమ్మదిగా తాగమ్మా, నోరు కాలుతుంది. సూపర్ బాగుందా? తాగు నాన్న. అది నేను కూడా తాగుతున్నాను మీతో పాటును తాగుతున్నానండి. ఎంత బ్రహ్మాండంగా ఉందండి. తులసాకు ఘాటు తగులుతూ వెల్లుల్లిపాయలు, అల్లం, మిరియాలు ఇవన్నీ వేశాం కదా, ధనియాలు, జీలకర్ర, ఇంగువ, చాలా బాగుందండి. కపదోషం ఉండనివ్వదు, ఆయాసం ఉండనివ్వదు, గురకుండనివ్వదు, దగ్గు ఉండనివ్వదు, జలుబు ఉండనివ్వదు, ఒళ్ళు నొప్పులు ఉండనివ్వదు. వై అంత బ్రహ్మాండంగా ఉంటుంది. బయట వాన పడుతున్నప్పుడు లేదు, వై బయట వాన పడుతున్నప్పుడు చక్కగా ఎంత చదువుతాం లెక్క పక్క లేదనమాట. అంత బాగుంది. ఇది ఉంటే పక్కన ఇంకా కూర నేర కూడా అక్కర్లేదండి, చెప్పేస్తున్నాం మన విషయం. అంత బ్రహ్మాండంగా ఉంది చూడండి. పట్టు మీరు తయారు చేసుకుని మీరే నాకు చెబుతారనమాట, అర్థమైందా? ఇదండి చూసారు కదా, ఇవాళ మనం తయారు చేసుకున్న తులసాకు రసం తులసాకు చారు పూర్తిగా సిద్ధపడిపోయిందండి. ఇంతే అతి సులభంగా అయిపోయింది చూసారా. అందులో ములక్కాడ ఒకటి గుజ్జు ఒకటి వేసామో దీనిపదగా ఎంత బాగుందో దీని రుచి చెప్పలేను అనమాట. కొత్తిమీర ఒకటి, అదే అనమాట విషయం. కానీ నా దాకా ఎందుకండి ఈ పట్టు తయారు చేస్తున్నాక మీరే నాకు చూసారు. ఇదేమిటండి బాబాయ్ ఇంత బ్రహ్మాండంగా ఉంది? ఏమిటండి ఉట్టునుటిని తాగేసాం, జుర్రుకు తాగేసేసాం, అంత బ్రహ్మాండంగా ఉంది. ఇంకా సాయంత్రం కాఫీ టీలు కూడా తాగలేదు మేము, ఇదే మాకు బాగా నచ్చిందని చెప్పి మీరే చెబుతారనమాట. అది ఈ పట్టు మీరు ఈ విధంగా ఈ రసాన్ని తయారు చేసుకుని మీరు రుచి చూసి మీ చక్కని అనుభూతిని నాకు చెప్పండి, నేను చాలా చాలా ఆనందిస్తానండి. ఇవాళ నేను తయారు చేసినటువంటి తులసాకుతో చారు లేదా తులసాకు రసం యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట బెల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైన వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు సర్వం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం భూయాత్. ఉంటానండి మరి.